చూడండి ఎంత బాగుందో తెల్ల గల్జేరు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేయాలండి దీంట్లో. సో అలానే ఇదిగోండి పసుపు, పసుపు యాడ్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని మరొకసారి ఇలా చక్కగా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇదిగోండి నానపెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను, ఇంక్లూడింగ్ వాటర్తో పాటు వెయ్యాలి పెసరపప్పు. ఓకే, ఇది వేసిన తర్వాత మరొకసారి ఇలా గంట పెట్టి తిప్పి దాంట్లోనే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాం. కారం ఇప్పుడప్పుడే వెయ్యొద్దు. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం చక్కగా. పప్పు అలా ఉడికిపోయింది కదండి. సో ఇప్పుడు మనం దాంట్లో గల్జీరాకు వేసుకుందాం. గల్జీరాకు మొత్తం ఇలా వేసుకొని సో దాంట్లోనే ఇదిగోండి కొంచెం ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ వద్దండి. 1/2 టీ స్పూన్ వేస్తే చాలు. 1/2 సగం స్పూన్ వేసేసి ఇప్పుడు దాని మీద ఇలా చక్కగా మూత పెట్టుకుందాం. కంప్లీట్ అయిపోయిందండి, చూడండి ఎలా ఉందో. కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.